जय श्रीमन्नारायण मनवालजी प्रेक्षक नमस्कार व्यापार गुरी अड़ी अम्म व्यापार चेस्टानी मैं एंत कष्टपड़ना मन की आक रक चाले पक्वा बहुत मेम अदे व्यापार चुनाव बहुत एंगो इकड़ कोई कोई गुर्त व्यापार चेयटमेंटे आ व्यापार दिशी मी पेर मीदी नपाली लेदाटी नपाली अलागे स्टार्ट मुहूर्त एपड़ो अंटे नप्पि उंडवच्चु नप्पि लेकपोवच्चु इलागा कोन्नी कोन्नी इब्बंदुल वल्ल अलागे पुट्टिन डेट अलागे पेरु अलागे पेल्लि डेट कलिसि राकपोते चेसे व्यापारम अनेदि अंत बागा राणिंचदु इदि गुर्तुंचुकोंडि అంటే రాణించదంటే లక్ష్మీదేవి రావడం అనేది ఉండదు మీకు డబ్బులు అనేది శీఘ్రంగా రావడం అనేది ఉండదు సరే మీకు నేను ఒక సింపుల్ గా ఒక చిన్న రెమెడీ చెప్తాను ఆ రెమెడీ చేసి చూడండి ఆ రెమెడీ గనక బాగుంది అంటే భగవంతుడి దయ వల్ల చాలా చాలా సంతోషం అయితే మీరు ఏం చేస్తారంటే ఎప్పుడైనా సరే ఇప్పుడు నేను చెప్పిన పరిహారం చేయాలి అంటే శుక్లపక్షంలో చేయండి శుక్లపక్షంలో ఒక బుధవారం రోజున గనక మీరు చేసినట్లయితే చాలా చక్కటి అదృష్టాన్ని మీరు పొందగలుగుతారు కానీ ఇలా చేసినా మీరు పొందట్లేదు అని అంటే ఒక రకంగా ఇప్పుడు నేను చెప్పినట్టుగా మీ జాతకంలో పుట్టిన డేట్ లోనో జాతకంలోనో పెళ్లి డేట్ లోనో మీ పేర్లోనో మీరు ఉంటున్న ఇంటి దిశలోనో మీరు చేసే వ్యాపార సంస్థలోనో మీకు ప్రాబ్లం అనేది ఉంది అన్నది గమనించుకోండి ఈ రకంగా మీకు అర్థమైపోతది సరే ఏం చేయాలి అని అంటే చక్కగా ఆకుపచ్చ రంగులో ఉన్న కొబ్బరి బొండాన్ని తీసుకోండి చక్కగా అన్ని ఎక్కడ కూడా మచ్చ అనేది ఉండకూడదు కొబ్బరి బొండాన్ని తీసుకోండి అయితే ఆ రోజున మీరు ఏం చేస్తారంటే చక్కగా ఇంట్లో తలారా స్నానం చేసి స్వామివారికి వెంకటేశ్వర స్వామికి ఇంట్లో నివేదన అంటే పెసలు గాని అదేంటి పెసరట్లు గాని పెసలు గాని నివేదన చేసి స్వామి ఈ రోజున పూర్ణ ఫలాన్ని కొబ్బరి బొండాన్ని తీసుకెళ్ళి నేను ఆఫీస్లో ఒక అదేంటి మా వ్యాపార సంస్థలో పెడుతున్నాను అక్కడికి అమ్మవారి అనుగ్రహం నాకు కలిగేలాగా చూడండి తండ్రి నా అప్పులన్నీ తీరాలి నా వ్యాపారం చాలా బాగుండాలని దండం పెట్టుకొని ఆ పెసరట్లు కానీ పెసలు కానీ చక్కగా నోట్లో వేసుకుని వెళ్ళండి వెళ్ళి మీరేం చేస్తారంటే చక్కగా పచ్చగా ఉన్న కొబ్బరి బొండాన్ని కొనుక్కోండి కొనుక్కున్న తర్వాత దాన్ని ఏం చేస్తారంటే మీరు గుర్తుంచుకోండి ఎట్టి పరిస్థితుల్లోనూ మధ్యాహ్నం 1 గంట 5 నిమిషాలకి ఇదే టైం మీకు మీరు టైం దాటిపోయిందమ్మా మళ్ళీ మేము పెట్టుకోమంటారా అని నాకు ఫోన్ చేస్తే మట్టుకి నేను చెప్పను ఎందుకంటే అదే టైంలో మీరు పెడితేనే మీకు ఆకర్షణ శక్తి అనేది ఉంటుంది బుధవారం నాడు అందులోనూ శుక్లపక్షంలో బుధవారం రోజునాడు ఉదయం 1-5 నిమిషాలు అంటే 1 గంట 5 నిమిషాలకి ముందే మీరు కొనేసుకోండి కొనుక్కున్న తర్వాత ఆ 1 గంట 5 నిమిషాలకి మీ వ్యాపార సంస్థ దగ్గరికి వెళ్ళి 5 నిమిషాలు అవ్వగానే 1 గంట 5 నిమిషాలు అవ్వగానే కొబ్బరి బొండాన్ని పట్టుకుని కళ్ళు కద్దుకుని లోనకి అడుగు పెట్టండి అడుగు పెట్టి మీరు ఏం చేస్తారంటే మీ వ్యాపార సంస్థలో వాయువు మూలం ఎక్కడైతే వాయువు అని అనిపిస్తుందో మీకు అనిపిస్తం కాదు వాయువు ఎక్కడైతే మీ ప్లేస్ అనేది మీకు తెలిసిందో అక్కడ పెట్టండి అక్కడ పెట్టేటప్పుడు ఏం చేస్తారంటే ముచ్చుకొచ్చేటప్పటికి ఉత్తరానికి చూసేటట్టు పెట్టుకోండి ఇలా పెట్టుకున్న తర్వాత అది పచ్చగా ఉన్నంతసేపు మీకు వ్యాపారం బాగుంటుంది రూపాయలు అనేవి వస్తాయి ఎప్పుడైతే అది బాగా ఒళ్ళిపోయిందో మళ్ళీ అలాగే శుక్లపక్షంలో మళ్ళీ నేను చెప్పిన బుధవారం రోజునాడే స్వామివారికి దండం పెట్టుకుని స్వామివారికి పెసల నివేదన చేసి అప్పుడు మీరు మళ్ళీ ఒక ఈ అదేంటి పూర్ణఫలాన్ని కొనుక్కుని తీసుకెళ్ళి 1 గంట 5 నిమిషాలకే మీరు మళ్ళీ మీ వ్యాపార సంస్థలో పెట్టుకోవాలి ఇలా చేస్తేనే మీకు అదృష్టం అనేది ఉంటుంది అందులోనూ లక్ష్మీదేవి ఆగమనం అనేది అతి శీఘ్రంగా జరుగుతుంది ఈ చిన్న రెమెడీ చేసి చూడండి మీకు ఎంత బాగా కలిసి వస్తుందో కాబట్టి ఒకటి గుర్తుంచుకోండి నమ్మి చేయండి సాక్షాత్తు విష్ణుమూర్తి పాదాలు మన చేతిలో ఉన్నాయి మన తల ఆయన పాదాల దగ్గర ఉంది ఇంక ఇదే మనకి నిదర్శనం అన్నమాట అంటే ఆ స్వామి పాదాల దగ్గర మన చేతులు పెట్టాము అని అంటే ఆ తల్లి అనుగ్రహం మనకు అక్కడ ఉంది అనేసి నమ్మి చెయ్యండి ఈజీగా మీకు లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కలుగుతుంది జై శ్రీమన్నారాయణ